అమెరికాలోని కాలిఫోర్నియా తీరంలో రాకాసియాలడు బీభత్సం సృష్టిస్తున్నాయి. 3 రోజులుగా తీరానికి సమీపంలోని నివాసాలపై విరుచుకుపడుతున్నాయి. వీటి ప్రభావంతో సమీపంలోని అనేక వాహనాలు కొట్టుకుపోతున్నాయి. అలలు సుమారు 20 నుంచి 40 అడుగుల ఎత్తులో వస్తుండటంతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా బీచ్ వైపు ఎవరూ వెళ్ళకూడదని అధికారులు హెచ్చరిక జారీ చేశారు. అమెరికా కాలిఫోర్నియా తీర ప్రాంతం వెంచురాలో సముద్రపు అలలు పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్నాయి. బీచ్ లో వేడుకలు చేసుకునేందుకు వెళ్లిన వారి అలలు విరుచుకుపడుతున్నాయి. అలలు సుమారు 20 నుంచి 40 అడుగుల ఎత్తున ఎగిసిపడుతున్నాయి. ఆ ఉధృతికి సమీప ప్రాంతాల్లోకి నీరు చేరుతుంది. ఈ పరిస్థితులతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా బీచ్ సమీపంలోకి వెళ్లిన కొందరికి ఊహించని పరిణామం ఎదురైంది. ఒక రాకాసి అల వారి వైపు దూసుకొచ్చింది. ప్రాణాలు కాపాడుకునేందుకు అక్కడున్న వారు పరుగులు పెట్టారు. ఈ క్రమంలోనే 8 మంది కింద పడి గాయపడ్డారు. రాకాసి అలలు ఇప్పటి వరకు 10 మందిని సముద్రంలోకి ఈడ్చుకు వెళితే కాపాడినట్టు అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. భారీ అలల ప్రభావంతో కాలిఫోర్నియా రాష్ట్రంలో చాలా తీర ప్రాంతాలను మూసివేశారు. రాకాసి అలల నేపథ్యంలో ప్రజలు సముద్రం వద్దకు వెళ్లొద్దని, అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అధికారులు బీచ్ల వద్ద బుల్డోజర్ల సాయంతో ఇసుకతో అడ్డుకట్టలు ఏర్పాటు చేస్తున్నారు. పెద్ద ఎత్తున అలలు వస్తున్న క్రమంలో అధికారులు చేస్తున్న హెచ్చరికలను కొందరు పట్టించుకోవడం లేదు. పెద్ద అలలను అనుకూలంగా చేసుకుని సర్ఫింగ్ చేస్తున్నారు. శనివారం కొందరు వ్యక్తులు ప్రమాదకర అలల్లో సర్ఫింగ్ చేస్తున్న దృశ్యాలు బయటకొచ్చాయి.